అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కానీ మన తిరుమలకి రావడం అనేది గొప్ప విశేషం, ఎందుకంటే అది తెలుగులో. ఇంకోటి ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో ఎన్నో సినిమాలు అనేది ఆస్కార్కి నామినేషన్ అయినాయి, కానీ వాటన్నిటితో పోల్చుకుంటే త్రిపులార్కి ఐదు ఆస్కార్ అవార్డులు రావడం అనేది గొప్ప విశేషం. నామినేట్ అయింది వచ్చి అనుకోవడమే, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, ఆల్రెడీ పెట్టేషన్ కూడా రిజిస్ట్రేషన్ ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కటి. మన నాటినాటి సాంగ్ ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి నాటినాటి సాంగ్ లో ఇద్దరు ఎవరు బాగా డాన్స్ చేశారు? ఇద్దరు బాగా చేశారు బ్రో, ఒక్కరిని తక్కువ అంచనా లేదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో దిక్కున స్పీడ్ అవుతుంటే ఒక్కొక్కరు ఒక్కో దిక్కున స్పీడ్ అవుతున్నారు. సో ఇద్దరు మాత్రం చాలా నాటినాటి సాంగ్ లో చాలా స్పీడ్ వేశారు, ఎవరు తక్కువ అంచనా ఇప్పుడు, ఎందుకంటే ఒక్కని తక్కువ అయితే ఆ అంచనా వేసినా కూడా నాకు తెలిసి ఆస్కార్ రేంజ్ లో నిలబడి సినిమా కాదు కదా. అందరు యాక్టింగ్ అట్లా పోతే రాజమౌళి గారిది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటేనే ఈ రోజు ఆస్కార్ రేస్ లో నిలబడింది, 5 అవార్డులు రావడం జరుగుతుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే జరిగిపోయినాయి. సో ఇంకోటి ఏంటంటే ఈ ఆస్కార్ వచ్చే విషయంలో ఏంటంటే ఒకరి హస్తం ఉంటే బాగుంటది అనేది నా అభిప్రాయం. అతను ఎవరో కాదు, మన ప్రజాశాంతి పార్టీ కేఎఫ్ పాల్ గారు. ఆయన ఏంటంటే ఫారెన్ లో ఆయనకున్న చాలా అభిమానులు కానీ ఆయనకు ఏంటంటే నాకు తెలిసి అదే యూనివర్సల్ బాస్ అనమాట. ఆయన కానీ తలుచుకుంటే ఇంకొక 5 కాదు ఇంకో 10 వస్తాయనేది కూడా నా అభిప్రాయం. సో కేఎఫ్ పాల్ గారు కొంచెం ఇన్వాల్వ్ అయితే మాత్రం 100% ఇంకో 10 రావడం అనేది జరుగుతుంది. ఒకటి ఏంటంటే రాజమౌళి గారు ఆస్కార్ అవార్డు కోసం 83 కోట్లు లేదంటే 100 కోట్ల లోపు ఖర్చు పెట్టాలని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? అంటే విమర్శ వినిపిస్తుంది, విమర్శ మీరేమంటారు? ఒకటి ఆస్కార్ రేంజ్ ఏంటంటే రాజమౌళి గారు పర్సనల్ గా తీసుకున్నారు, ఎవరైనా పర్సనల్ గా తీసుకుంటే ఇంత ఖర్చు పెట్టాలంటే పెట్టలేరు కదా. అంటే ఖర్చు పెట్టారని మీరు అనుకుంటున్నారు అంటే అది ఒక విమర్శ? అంటే 100% ఉండొచ్చు, ఎందుకంటే ఆయన పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టి. మామూలుగా సినిమా ఏంటంటే ఆస్కార్ రేంజ్ లో నిలబడేది వేరు, ఈయన పర్సనల్ గా తీసుకున్నారు అందుకోసం. అంటే అంత పెట్టుండరు అనేది నా అభిప్రాయం, ఎంత కొంత అయితే పెడతారు, పర్సనల్ గా తీసుకున్నప్పుడు పెట్టాలి కదా. మనం మూవీ రిలీజ్ అయినప్పుడు ఎక్కువ క్రెడిట్ అంతా జూనియర్ ఇండియర్ ఇచ్చారు, ఇప్పుడు చూసుకునే హాలీవుడ్ లెవెల్లో చూసుకుంటే రామ్ చరణ్ మాత్రమే క్రెడిట్ ఇస్తున్నారని చెప్పేసి చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? క్రెడిట్ ఓన్లీ రామ్ చరణ్ కి ఉంటాయి మీ అభిప్రాయం? క్రెడిట్ రామ్ చరణ్ గారికి ఏం లేదు, ఇద్దరికి ఈక్వల్ గా ఉంది. సో ఒకటి ఏంటంటే ఈ మధ్య కొంచెం ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళలేదు ఫారెన్ కి, ఆయన వెళ్ళడం డిలే అయింది, ఎందుకంటే వాళ్ళ అన్న తమ్ముడు ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూ బాగలేక ఆయన వెళ్ళలేదు. సో అందువల్లనే రామ్ చరణ్ గారు ఎలివేటయ్యారు బాగా ఏది ఫారెన్ లో, అంతకుమించి ఏం లేదు. సో ఇద్దరికి మంచి ఈక్వల్ గా ఉన్నారబ్బా. అదే ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆస్కార్ అవార్డు రాకూడదని చెప్పేసి చాలా మంది అంటున్నారు, సినీ ప్రముఖులు అంటున్నారు అని చెప్పేసి ఒకటి ఏమంటారు, మీరేమంటారు? అవన్నీ ఉత్తమ మాటలు అండి. ఇప్పుడు మీరు ఇప్పుడు అవన్నీ వచ్చే సోషల్ మీడియాలోనగా, సో ఇవన్నీ తమిళన్స్ పెట్టి ఎవరు యూట్యూబర్స్ అని ఆగించే. సో వీళ్ళ వల్లనే ఇవన్నీ చక్కర్లో కొడుతున్నాయి అనమాట మనకేమి యూట్యూబ్లలో. సో నాకు తెలిసి యూట్యూబర్సే ఇట్లా చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఆస్కార్ అవార్డు వస్తుందని మీరు ఆశిస్తున్నారు? 100% 5 వస్తున్నాయి ఒకటి కాదు.